వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పీఎస్ కు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండురాలిపానియంలో ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా సమాచారంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తల్సిల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడుగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై చేసేటువంటి, వైసీపీ చేసినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. దానికి తోడుగా ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, అదేవిధంగా నందిగామ సురేష్, దేవినేని అవినాష్, ఇట్లా కూడా వల్లభనేని వంశీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. అయితే మొదట కాస్త వాళ్ళకి ఊరట కలిగినప్పటికీ తర్వాత మాత్రం ఈ కేసు విషయంలో హైకోర్టు కేసులు ఎత్తేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నందిగాం సురేష్ ఎప్పుడైతే ముందస్తు బెయిల్ కోసం నందిగాం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో ఆ బెయిల్ ని తిరస్కరించారో, అప్పుడు ఆ పోలీసులు మాత్రం నందిగాం సురేష్ ని అరెస్ట్ చేయడానికి మాత్రం సర్వం సిద్ధం చేశారు. అందులో భాగంగానే నిన్న ఉద్దండరాయపాలెంలో అతను నివాసం ఉంటుంది, అయితే ఆ నివాసానికి కూడా పోలీసులు వెళ్ళినప్పటికీ అక్కడ నందిగాం సురేష్ లేడు. ఎప్పుడైతే ఈ కోర్టులో పిటిషన్ ముందస్తు బెయిల్కి దాఖలు చేశారో, ఎప్పుడైతే కోర్టు తిరస్కరించిందో, అసలు పూర్తిగా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందే భావించినటువంటి నందిగాం సురేష్ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇంటికి వెళ్తే ఇంటికాడ నందిగాం సురేష్ లేకపోవడంతో పోలీసులు హైదరాబాద్ అతను ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఆ నందిగాం సురేష్ ఎక్కడ ఉన్నారు అనేది పోలీసులు ట్రేస్అవుట్ చేశారు. ట్రేస్అవుట్ చేసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి రాత్రి నందిగాం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే ముందుగా ఇతను ఎప్పుడైతే బెయిల్ తిరస్కరించబడిందో అప్పుడు అక్కడ నుంచి ఇతను పారిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం ఉండటంతో నందిగాం సురేష్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే ఒక పక్క టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నివాసంపై దాడి చేసినటువంటి కేసు కావచ్చు, ఇందులో అంతా వీళ్ళంతా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పక్క లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా తలసీల రఘురామ్ తో పాటు మరి కొంతమంది నేతలు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా వాళ్ళని గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే కాస్త అతనిపై అంటే విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎప్పుడైతే ఆ టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విషయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉందనే అంశంలో కూడా నందిగాం సురేష్ అసలు పాత్ర ఏందనే దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే నందిగాం సురేష్ ని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇలాంటి